Akesh Garu from Tirupati, 25,000. Sudhakar Naidu Garu, Karnoolu, NBK fans president, 25,000. Citywide NBK fans Hyderabad, KN Sharma Garu, Praveen Kumar Garu. All India NBK fan convener Tilak Garu, Sridhar Garu and Satish Garu kuda bouquet andincharu. Also, Chennakesava Reddy cinema, 19 samvatsarala sandarbhanga, Devi Theatres RTC Crossroads lo special show ni vedam jarugutundi. Also, Anantapuram Jagan Garu from Helping Hands will now give Balakrishna Garu a world record okati create cheyadam jarigindi. బాలకృష్ణ గారి బర్త్డే రోజున కరోనా లాక్డౌన్ సమయంలో కూడా 2020 జూన్ 10th 10 గంటల 10 నిమిషాలకి దాదాపు 66,000 మందికి పైగా ప్రతి బాలయ్య అభిమాని తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఒక సమయంలో కేక్ కట్ చేసి ప్రపంచ రికార్డుని సొంతం చేశారు. దానిని ఇప్పుడు అందించబోతున్నారు అనంతపురం జగన్ హెల్పింగ్ హ్యాండ్స్. ఇక స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరినీ. అండ్ నందమూరి బాలకృష్ణ గారి మాటలు వినడానికి మనందరం సిద్ధంగా ఉన్నాము. నందమూరి బాలకృష్ణ గారి మాటల్ని విందాం ఇప్పుడు. థ్యాంక్స్ టు ఆల్ ద ఫ్యాన్స్. దయచేసి అందరినీ వెళ్ళి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవ్రీబడి ప్లీజ్ బీ సీటెడ్. మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఆ మూమెంట్ రానే వచ్చింది. మనం బన్నీ మాటలు విన్నాము అండ్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి మాటలు వినబోతున్నాము. నందమూరి బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా వేదికను అలంకరించిన ఇవన్నీ మామూలే మాటలు కాకపోతే ఈ యొక్క నటనా ప్రస్థానంలో మరి అటు నేను కానీ అటు మన ఈరోజు ముఖ్య అతిథిగా ఈ యొక్క మన అఖండ చిత్రం ప్రీ రిలీజ్కి ప్రీ లాంచ్కి విచ్చేసిన సోదరుడు అలాగే ఐకాన్ హీరో చాక్లెట్ బాయ్. ఎందుకంటే చెప్పేశారు, నేను ఇంతకుముందు ఒకసారి చెప్పడం జరిగింది, వాళ్ళ నాన్నగారు ఆయన ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా టీవీలో నేను ఓ టాక్ షో చేయడం దాంట్లో అప్పుడు చెప్పాను మాకు ఆ కుటుంబానికి ఉన్న సంబంధం. మరి అతిథిగా కట్టే నా సోదరుడు అల్లు రామలింగయ్య గారు మనవడు, ద గ్రేట్ లెజెండ్ అల్లు రామలింగయ్య గారు మనవడు, అలాగే సోదరుడు అల్లు అరవింద్ గారు అబ్బాయి అల్లు అర్జున్ తమ్ముడికి, అలాగే ఈ కార్యక్రమానికి పిల్లలు విచ్చేసిన అన్నారు మన దేశం గర్వించదగ్గ, మన దేశం గర్వించదగ్గ కాదు ప్రపంచమే గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి గారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి మన ఆత్మీయ అతిథిగా విచ్చేసినందుకు ముందుగా బాబుకి నా ఆశీస్సులు, అలాగే రాజమౌళి గారికి నా కృతజ్ఞతలు అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పడం కంటే, ఎందుకంటే చేసిన కాంబినేషనే మేము కాబట్టి మాకు ఒక అలవాటు, ఏ సినిమా చేసినా నాకు బోయపాటి గారికి ఎప్పుడు ఏంటంటే అభిమానులంతా వస్తారు ఏం మాట్లాడాలని. ఎంతో దూరం నుండి ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రాల 4 చెరగల నుంచి పిచ్చేసిన నా అభిమానులందరికీ
అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు నా ఈ చలనచిత్రరంగ నిర్మాతలకు పంపిణీదారులకు అయితేనేమి అలాగే నా సేవాభిలాషులకు స్నేహితులకు నా కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే ప్రింట్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఇది ప్రతి ఒక్కడు ఏదో ఒక బాలకృష్ణ సినిమాకు బోయపాటి గారి సినిమా లేకపోతే మా నిర్మాతలు మిరియాల రవీందర్ రెడ్డి గారు లేకపోతే శ్రీధర్ గారు వాళ్ళ సినిమా లేకపోతే ఇక్కడ ఉన్న మేము నటీనటులు అందరం మా సినిమా అని అనుకోవట్లేదు. ఎప్పుడు అనుకోరు ఏ సినిమాకి మా కాంబినేషన్లో. ఎప్పుడు వాళ్ళు ఒక పండగలాగా అంటే ఈరోజు ఇప్పుడు ఇది కార్తీక మాసం, కార్తీక మాసం కాబట్టి అందరికీ ఆ శివపార్వతుల ఆశీస్సులు. వందే సమ్మహాపతిం సురగురం, వందే జగద్కారణం, వందే పనకభూషణం మురుగుదనం, వందే పశురామతిం, వందే సూర్య శశాంక వైన్యనయనం, వందే ముకుందం ప్రియం, వందే భక్త జనాశనం చ వరదం, వందే శివం శంకరం. భూషలు కావు దూరి అంటాం ఒకటి, అంటే మాటలు ఒక మాట మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాటలో వెనక ఒక పవర్ ఉంటుంది. అంటే మన వాళ్ళు మొదటి నుంచి చెప్పారు. అంటే ఈ సినిమా గురించి నేను ఎందుకు చెప్పాల్సి వస్తాను ప్రత్యేకంగా అంటే ఒక్కొక్క అక్షరం మన పలికే అక్షరం ఆ అక్షరంలో ఉన్న పవర్ బలం. ఓమితి బ్రహ్మ ఏకాక్షరం అంటాం, అలాగే సాధన చతురి చతుర ద్వి అక్షర అంటాం, యోగసూత్ర త్రి అక్షర అంటాం, అంటే మంత్ర రహస్యం నాలుగో అక్షరం అంటాం, అలాగే మహదానంద పంచాక్షరి అంటాం, అలాగే ఏహవర సాధక షష్టాక్షరం అంటాం, అలాగే ఆత్మదర్శన సప్తాక్షరం, అలాగే పరమ భావన అష్టాక్షరం, అలాగే మోక్ష సాధన నవాక్షరం, అలాగే నాదబంధు దశాక్షరం అంటాం. ఈ అక్షరాలు ఒక్కొక్క అక్షరం కలిపితే ఒక మంత్రం అవుతుంది. అలాగే ఈ మంత్రాలు ఈ పూజలను అవన్నీ కూడా మనకి ఎలాగైతే ఈ మనం అంటామో నవరసాలు, అలాగే ఈ నవరసాలలాగే మన పూజా విధానాలు కూడా తొమ్మిది విధానాలు చెప్తుంటారు మన భక్తి ఛానల్లో మన వాళ్ళంతా. నేను కూడా త్వరలో ఇప్పుడు యాంకరింగ్ చెప్తున్నట్టే ఇక్కడ మన ఆహా టీవీ ఓటీటీ ఛానల్లో ప్లాట్ఫామ్ మీద తొందరగా నేను కూడా ఒక భక్తి ఛానల్లో మొదలు పెడదాం అనుకుంటున్నాను. అంటే ఒక డైలాగ్ ఉంది ఒక సినిమాలు ఎప్పుడు చెప్తుంటాను నాకు, బ్రాహ్మణులో నేను ఇదని ధనంలో కుబేరుడినని అలా అని. మరి అందుకే మరి ఈ తొమ్మిది విధానం మనకు తెలుసు, అది వినుట స్మరించుట సేవించుట కీర్తించుట పూజించుట అలాగే నమస్కరించుట అలాగే పరిచర్యలు చేయుట లేకపోతే స్నేహభావంతో ఉండుట లేకపోతే మనోవాక్కాయమును భగవంతుడు కల్పించుట, అదే సినిమా ఈ అఖండ. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ అఖండ అనే పేరు ఇంతకుముందు చేసాం సింహ సరే లెజెండ్ చేసాం, కానీ అఖండకున్న ప్రత్యేకత ఇది. ఇప్పుడు నేను చెప్పిన ఈ నవ పూజా విధానాలు అయితేనేమి లేకపోతే మిగతా విషయాలు అయితేనేమి. సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఈ సినిమా గురించి. చూస్తారు మీరు సినిమా, అలాగే ఈ యొక్క కార్తీక మాసం అంటే ఆ పరమేశ్వరుడు ఆ భూతనాథుడు ఆ ఆదిదేవుడు ఆయన పరమేశ్వరుడు తను ఒక గజ చర్మాన్ని ధరించి అలాగే వెలుబుద్ధితో విభూతిని రాసుకుని మరి మెడ చుట్టూ సర్పాలు ధరించిన మరి ఆ లోక శివంకరుడు భక్తవ శంకరుడు ఆయన మరి ఆయన ఒక ఆశీర్వాదం. మరి ఆయన మనం ఈ యొక్క భారత మన ఈ యొక్క భక్తి ఏదైతే ఈ భూమిలో ఉందో ఎంతమందో గొప్ప ఋషులు వాళ్ళంతా చేసిన తపస్సు ఫలితం కానివ్వండి ఇనికి ఉందో ఆ భక్తి. మరి ఈనాడు ఈ యొక్క అఖండ సినిమాతో ఇంకా మేము బ్రతికిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఒక భక్తి బతికిందంటే ఒక నాన్నగారు వాగ్రతా సంప్రదాయ వాగ్రత పతిపతే జగతో పితరు వందే పార్వతీ పరమేశ్వరం.
यस्मात् पार्थिव देह ब्रादर उपुद्धिन भगति गुरुण संतुन मांसी शास्त्रम चास्मै सर्वज्ञ मूर्ति पित्रे अंटाम अंटे ओ गुरु पाठालु चेप्ताडु कानी आ पाठालनी अभ्यसिंचे ओक देहान्नि इच्चिंदि ఆ తల్లిదండ్రులు సో ఆ తల్లిదండ్రులను ఎప్పుడు మనం దేవుళ్ళ కంటే కూడా అంటే నేను చెప్పినట్టు మన కళ్ళ ముందు కనిపించే దేవుళ్ళు మరి ఆ తల్లి తన గర్భంలో నవమాసాలు మోసి మరి మనం తన రక్తం పంచి పాలిచ్చి పెంచి మరి ఇంత వాణ్ణి చేసింది కాబట్టి నేను చాలా సందర్భాలు చెప్తుంటా ముందు ఎవరిని ప్రేమిస్తారంటే మా నాన్నగారిని అంటాను ఆయన నాన్నగారు గారిని కాదు మా గురువుగా దైవంగా తరత ఎవరు ప్రేమిస్తారని మీరు అంటే నా అభిమానులు అంటాను ఎందుకంటే వాళ్ళు మీరు ఏమి కోరకుండా నా నుంచి ఏమి ఆశించకుండా నేను ఏమవుతున్నా అది నా సొంత ఇష్టంతోనే జరుగుతుంది తప్పితే నా కష్టాల్లో కూడా అండగా ఉంటూ ఎల్లవేళలా నా వెన్ను తట్టుతూ నాకు ధైర్యాన్ని ఇస్తూ ఇటువంటి సాహసోపేతమైన ఇప్పుడు నేను హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఎవరు తెలియదు నా ఫ్యాన్స్కి నేను నిలబడుతున్నాను ఎవరితో నేను డిస్కస్ చేయలేదు మరి వాళ్ళు ఓడతానో మరి గెలుస్తానో ఓడతానని ఎంత బాధపడి ఉంటారో మరి కొంతరు ఉంటాయి జయపజయాలు దైవదినాలు వాటి మనం కృంగిపోవు అది నా అభిమానులు అలాగే విజయాలకు ఎక్కువ సంతోష గర్వపడం కూడా సంతోషిస్తాం గర్వం అన్నది అది ఒక ఆభరణమే కావచ్చు కానీ నేను గర్వపడాలి నాకు ఇటువంటి అభిమానం ఉన్నందుకు ఇటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్ళు ఉన్నందుకు ఇందాక తమ్ముడు అల్లర్జున్ గారు చెప్పారు మన ప్రత్యేకత తెలుగు వారి ప్రత్యేకత ఎప్పుడు కొత్తదానాన్ని నాన్నగారి తరం నుంచి కానీ ఎందుకంటే నాకు వాళ్ళ నాన్నగారి ఎన్నో సినిమాలు చేస్తున్నారు నాన్నగారితో ఒకటి ఆ చనువు ఎంతో నాన్నగారికి ఇష్టమైన మనిషి నటుడు కంటే కూడా ఆయన ఒక మనిషిగా ఇష్టపడటం వేరు నటుడుగా ఇష్టపడటం వేరు మనుషుల్ని మనం మన గుండెల్లోకి హత్తుకుపోయేటట్టు మనకి ఆ యొక్క కెమిస్ట్రీ అంటాం అంటే మన ఆలోచనలు ఏమి తెలిమి మన ఆచార వ్యవహారాలు తెలిమి భిన్నంగా కాకుండా ఒకటిగా ఉన్నప్పుడు అలా అనిపించినప్పుడు మరి పరపర అంటాం మనం పూర్వ జన్మ వాసనతో మనం ఎంతోమందిని ఈ కొంతమందిని ఈ జన్మలో పొందొచ్చని కానీ ఇన్ని వందల వేల లక్షల మంది అభిమానులు ప్రేక్షకుల దేవుళ్ళను మేము పొందగలుగుతున్నామంటే అది మా పూర్వజన్మ సుకృతం ఎందుకంటే అటువంటి అక్కడ తాతగారు రామలింగ గారు అయితేనేమి ఇక్కడ మా నాన్నగారు ఎన్టీ రామారావు గారు అయితేనేమి అది మా పూర్వజన్మ సుకృతం కాబట్టి మేము ఇలా మీ ముందు నిలబడి ఈ యొక్క మీ యొక్క అభిమానాన్ని చూరగొని మీరు ఎప్పుడూ అంటే ఆశించే చిత్రాల కంటే కూడా మా ఆలోచనతో మేము ఇంకా ముందు వైవిధ్యమైన పాత్రలు మీకు అందించి ముందు తరానికి ఒక పాట వేసే అవకాశం కలిగినందుకు సదా దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి ఎంతో దూరం వచ్చే అభిమానులంతా కూడా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క తోటి కళాకారులకు ప్రజ్ఞ జయశ్వాల్ గారు అయితేనేమి పూర్ణ గారు అయితేనేమి ఇదిగో దేశ్న దేశ్న చాలా నాకంటే కూడా పెద్ద క్యారెక్టర్ సినిమాలో చూడటానికి వామనంత ఉంది కానీ రావణాసుడు 10 తలలతో కైలాసాన్ని మోసినంత పాత్ర ఇవిడిది బ్రహ్మాండంగా చేసింది చాలా బాగా చేసింది అలాగే మిగతా ఆర్టిస్ట్ ప్రత్యూష అధ్యయనమీ లేకపోతే మిగతా అందరు శ్రీకాంత్ గారి గురించి అయితే అంటే ఆయన అనుకోవచ్చు ఏంటి వాళ్ళందరి త్వరత నా గురించి హ్యాట్స్ ఆఫ్ అంటే మేము ఇప్పుడు ఒకళ్ళ పేరు కాదు ఎత్తడం కాదు నటుడన్నవాడు ఏ పాత్రనైనా చేయగలుగుతాడు నటనంటే ఏడవడం అరవడం లేకపోతే మిమ్మల్ని తృప్తిపరచడానికి విసిరిన ఒక నవ్వు కాదు నటనంటే ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఆ పాత్రలో ఒక అనుభవం మనకు తెలియదు కానీ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి దాటి నుంచి మళ్ళీ బయటపడి ఇలా అదే నా తమ్ముడు గురించి కూడా నాకు ఇవాళ సంతోషంగా ఉంది ఇద్దరు తమ్ముళ్ళు అటు శ్రీకాంత్ గారి తెలియమి ఇటు అల్లు అర్జున్ గారి తెలియదు రకరకాల పాత్రలు వచ్చిన వాటిని తలుపు తడతాయి లక్ష్మీదేవి వచ్చి తలుపు తడుతుంది లేకపోతే ఆ సరస్వతి తల్లి వచ్చి తలుపు తడుతుంది కానీ మనం దానికి సిద్ధంగా ఉండాలి అవి వచ్చిన అవకాశాన్ని చేజారనివ్వకుండా దాన్ని మనం వాడుకుని మనం ఒక నిత్యావసర వస్తువులు ఎవ్రీడే కన్స్యూమబుల్ కమోడిటీ మనం ఆర్టిస్ట్ అన్నవాళ్ళం సో ఎప్పుడు మనం కనబడుతుండాలి కానీ దురదృష్టవశాత్తు
మధ్యలో ఈ కరోనా రావడం దాని వల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీ స్తంభించిపోవడం కొంతమంది సాహసించి కరోనాలో కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడల్లా షూటింగ్లు చేయడం ప్రాణాలను కూడా వడ్డి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ షూటింగ్లు చేయడం మరి మేము కూడా 21 నెలలు అయ్యింది ఈ సినిమా మొదలుపెట్టి మళ్ళీ మా మధ్యలో రిలాక్స్ చేయడం మళ్ళీ అది రిలాక్స్ అవ్వడం ఈ పాండమిక్ అలా ఆగుతూ తెలియక ఎప్పుడు జరుగుతుందో అంటే మేము ఆ పాత్రలో ఉన్నాం అది ఇందాక చెప్పాను నేను చెప్పినట్టే నేను బరకే ప్రవేశం సో ఇవాళ మరి ఎంత సహనంతో అంటే ఎంతో వ్యాపారాలతో కూడిన ఈ చిత్రాన్ని మరి తప్పదు మొదలుపెట్టం అవ్వాల్సిందే సో ఒక్కొక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళ యొక్క ఓపికకి వాళ్ళు ఇచ్చిన సహకారానికి మా నిర్మాతలు మిర్యాల రవీంద్రరెడ్డి గారు అయితే నిమిన శ్రీధర్ గారి తరఫున మా దర్శకులు బోయపాటి గారి తరఫున మా చలనచిత్ర పరిశ్రమ తరఫున ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి పెద్ద చిన్న సినిమాలు అన్నీ కూడా ఇవాళ చాలా 20 ఏళ్ళ తర్వాత సుమారు 1 సంవత్సరం 9 నెలలు అయింది మేము పిక్చర్ మొదలుపెట్టి ఇవాళ 21 నెలలు అంటే ఇవాళ ఈ చిత్రం విడుదల కాబోతుంది రేపు డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని ఈ చిత్రం గురించి చెప్పక్కర్లా చెప్పేశారు అందరూ కాబట్టి ఈ చిత్రం కాదు మిగతా అన్ని చిత్రాలు రేపు తమ్ముడు సినిమా రిలీజ్ అవ్వబోతుంది పుష్ప అలాగే రేపు రాజమౌళి గారు మన రామ్ చరణ్ తమ్ముడు అలాగే మన జూనియర్ NTR నటిస్తున్న RRR సినిమా విడుదలవుతుంది ఇంకా చిరంజీవి గారు నటించిన ఆచార్య రిలీజ్ అవుతుంది ఇంకా ఎన్నెన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నేను పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు అన్నీ కూడా ఆడాలి దానికి ప్రభుత్వం కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఇక మా తమన్ గారు అద్భుతమైన పాటలు కంటే కూడా ఎందుకంటే పాటలు ఒకటే ఉంది మా సాంగ్ ఎక్కువ మాట్లాడుకోవడానికి ఆయన సినిమాకి పాటలు ఎంత ముఖ్యమో అలాగే రీరికార్డింగ్ కూడా ఎంత ముఖ్యమో అంటే మేము చేసిన పొరపాట్లు డైరెక్టర్ కావచ్చు నేను కావచ్చు ఉంటాయి నేను ఎప్పుడు పర్ఫెక్షనిస్ట్గా ఉండొద్దని చెప్తాను చాలామందికి ఎందుకంటే మిగతా వాళ్ళు బతికిస్తారు ఇలాంటి వాళ్ళు ఏరే తమన్ గారు ఇక్కడే సరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మేము చేసే తప్పుల్ని కవర్ చేయడానికి గప్పిపుచ్చడానికి సో ఆయనకి అద్భుతంగా సంగీతం రీ రికార్డింగ్ అయితేనే మీ పాటలు అయితేనే మీ బ్రహ్మాండంగా అందించినందుకు ఆయనకి అలాగే మా ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్లు అయితేనే మీ లేకపోతే శివ మాస్టర్ గారు కెవిన్ అండ్ స్టీవెన్ వాళ్ళ అబ్బాయిలు ఆయన అబ్బాయిలు వాళ్ళకి ప్రతి ఒక్కరికి అలాగే మా భాను మాస్టర్ తర్వాత మన అందుకంటే శుభ శంకర్ అసలే ఇది కార్తీక మాసం ఆయన అసలు మర్చిపోకూడదు అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలా బాగా మీరు ఎంతో చక్కగా మా అమ్మాయిలందరూ కూడా చాలామంది బయట ఉండిపోయారు ఎందుకంటే చెప్పినట్టు ఈ ప్రాంగణం సరిపోక అందరూ బయట ఉండాల్సి వచ్చింది కొందరు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలని మీ ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ అభిమానులు మీరంతా ఈ రెండు రాష్ట్రాల 4 ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి మహారాష్ట్ర నుంచి షోలాపూర్ అంటూ ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఒక్కటి కాదు నాకు అమ్మాలు అందరికీ ఈయనకి మలయాళంలో చాక్లెట్ బాయ్ వాళ్ళు ఇచ్చిన బిరుదు సో అందరున్నారు సినిమాకి భాష భేదం లేదు మంచి సినిమాని అందరూ ఆదరిస్తారు సో మనం అటువంటి మంచి సినిమాని మనం అందిస్తున్నందుకు మనం గర్వపడాలి సో ప్రతి ఒక్కరికి పనిచేసిన సాంకేతిక నిపుణులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభిమానులందరూ మరి ఎంతో దూరం నుండి ఎంతో వేరు వేరు ప్రాంతాల నుంచి ఇక్కడ అందరూ విచ్చేశారు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరంతా జాగ్రత్తగా మీ ఇళ్ళకి చేరుకోవాలి మీ తల్లిదండ్రులు తోపుట్టులు మిగతా అందరూ కూడా చుట్టాలు మీ వీధి వాళ్ళు అయితే మీ ఊరు వాళ్ళు అయితేనే మీ
జిల్లా వాళ్ళు తెలిపి మన ఆంధ్ర రాష్ట్ర వాళ్ళకి తెలిపి తెలంగాణ రాష్ట్ర వాళ్ళకి తెలిపి ముఖ్యంగా మేము మా యూనిట్ వాళ్ళందరం మీ గురించి ఎంతో ఆందోళన చెందకుండా మీరంతా కూడా క్షేమంగా మీ ఇళ్ళకి చేరండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆసుపత్రిలో ఇవాళ అభిమానులు చాలామంది మన అనంతపూర్ జగన్ వాళ్ళ పిలుపుకి మన ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్కి మీరంతా అక్కడ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా కూడా రక్తదానం చేశారు, అది నాకు ఎప్పుడు గర్వంగా ఉంటుంది. నా అభిమానులు ఎప్పుడూ అందరి అభిమానులకి ఒక ఆదర్శంగా ఈ సంఘ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ మీరంతా ప్రజాసేవ చేస్తున్నందుకు మీరందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఇంకా మంచి మంచి రేపు సినిమాలు ఇప్పుడు మల్లెని గోపిచంద్ గారు తెరి మీద అనిల్ లోపుడి గారితో కూడా ఇప్పుడు మళ్ళీ త్వరలోనే సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి. సో అవన్నీ కూడా మా ఛాయాశక్తుల కృషి చేసి ఏ సినిమా కానీ చేసేది ఒకటే కృషి, ఫలానా ఆ సినిమాకి ఈ సినిమాకి అంటూ తేడా లేదు. సో మా ఛాయాశక్తుల ఇంకా అంతా పరమేశ్వరుడు ఆశీస్సులు, భారతీయ పరమేశ్వరుడు ఆశీస్సులు. మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.